ఇండియా టుడే ఛానల్కి సంబంధించి జరిగిన ఎడ్యుకేషనల్ సమ్మిట్లో మాట్లాడిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తన చెల్లెలు వైఎస్ షర్మిల పిసిసి ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టడం తనకి వ్యతిరేకంగా తాను వదిలిన బాణమే వస్తోంది అని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆ వెటకరింపు గురించి సమాధానం చెప్పారు అయితే ఆయన అక్కడ తెలివిగా సమాధానం చెప్పారు చాలా తెలివిగా కానీ దాన్ని కూడా వైసీపీ తనకు కావాల్సి వచ్చినట్టుగా అది ఒక భావోద్వేగమైన సమాధానం అని జగన్ నీ చెల్లంటే నీకు ఇంత పిచ్చేంటి అని ఒక వెర్షన్ రాసుకొస్తుంది మరోపక్క ఇక టీడీపీ కూడా జగన్ షర్మిలకు భయపడుతున్నారని తాను వదిలిన బాణం తన మీదకే బొమ్మరాంగే వస్తుంది అంటూ వాళ్ళ భాష్యాన్ని వాళ్ళు వకీకరించుకుంటున్నారు సో ఒక పక్క టీడీపీ మీడియా ఇట్లా ఒక పక్క వైసీపీ మీడియా ఇట్లా చేస్తుంది సో ఈ రెండు విషయాలు మాట్లాడుకుని అసలు జగన్ యొక్క పాయింట్ ఏంటని చూద్దాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేక మందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడే ఆయనకి అతిపెద్ద శత్రువు అనుకుంటే దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసి మరొక పెద్ద శత్రువుగా తయారయ్యారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరితోనే జగన్ వేగలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు వైఎస్ షర్మిల రంగంలో దిగారు ఒక సొంత కుటుంబంలో వ్యక్తి అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్తో నిలబడి సపోర్ట్ చేసి జగన్ జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని ఒంటికాలతో నిలబెట్టగలిగినటువంటి షర్మిల లాంటి వ్యక్తి వచ్చి ఈరోజు తన అన్న మంచివాడు కాదు అని చెప్తే డెఫినెట్లీ జనాల్లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో కాంగ్రెస్ పార్టీ మీ చెల్లికి ఇట్లా ఇచ్చింది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని అంటే వైఎస్ జగన్ మోహన్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు నిజానికి ఆ పరిస్థితుల్లో జగన్ ఏమనాలంటే షర్మిల్ని కిడ్జేజ్ చేయాల్సి ఉంటుంది తన చెల్లి చేస్తుంది తప్పని తన కుటుంబానికి సంబంధించి గొడవలు సృష్టిస్తోంది ఆమెనని తమ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబం మంచిగా తన తల్లి వైఎస్ విజయం అంత మంచిగా ఉన్న టైంలో షర్మిల చాలా రాంగ్గా బిహేవ్ చేస్తోందని ఆయన ఆన్సర్ చెప్పు ఉండాల్సింది కానీ ఆయన అట్లా కాకుండా రాజకీయంగా ఒక తెలివిగల ఆన్సర్ అని చెప్పారు అదేంటంటే కాంగ్రెస్ పార్టీని ఆయన చాలా తెలివిగా టార్గెట్ చేశారు ఈ ఏపీలో ఉండేటువంటి ప్రతి రాజకీయ పార్టీ హెడ్ కూడా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా బీజేపీ పార్టీ యొక్క మన్ననలు పొందడానికి బీజేపీ పార్టీ యొక్క పార్టీని చంద్ర నరేంద్ర మోడీని అమిత్ షాని ఇంప్రెస్ చేయడానికే ఎగబడిపోతూ ఉంటారు ఈ జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా సో అదే పందాలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్పందించారు ఏమనంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు ఆయన చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజిస్తూ ఏపీ తెలంగాణను ఎట్లయితే విభజించి పాలించేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అది అత్యంత వరస్ట్ కాన్సెప్ట్ అని అట్లాగే అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వైఎస్ వివేకానందరెడ్డి ద్వారా తమ కుటుంబాన్ని చీల్చి తన సొంత చిన్నాన్న బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి తన మీద ఎట్లయితే పోటీ చేసేలాగా కాంగ్రెస్ పార్టీ తన మీద ఉసిగొల్పిందో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన చెల్లిని కీలుబొమ్మ చేసి ఆడిస్తోందని ఒక సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క చేతిలో తన చెల్లి పావు మాత్రమేనని తనకి తెలియక తన మీదకే చెల్లి తన మీదకే వస్తోందని ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క డర్టీ పాలిటిక్స్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు చాలా తెలివిగా జగన్మోహన్ ఇక్కడ సమాధానం చెప్పారు అట్లా కాకుండా కేవలం షర్మిల్ని టార్గెట్ చేసి షర్మిల్ ఇట్లా చేసింది మా ఫ్యామిలీలో ఆమె సునీత విషయం ఇట్లా చేసింది లేకపోతే ఆస్తుల విషయం ఇట్లా చేసింది తెలంగాణలో పార్టీ పెట్టింది మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇవన్నీ విమర్శిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు అటువంటి విమర్శలు చేయకుండా చాలా తెలివిగా తన సొంత చెల్లిని జగన్ ఏమీ అనలేదు అన్నట్టు ఒక భావోద్వేగమైనటువంటి గొంతుతో ఆయన సమాధానం చెప్పినటువంటి తీరు చూసి వైసీపీ వాళ్ళందరూ నీకు చెల్లంటే ఇంత పిచ్చ ప్రేమ ఏంటి కుటుంబం అంటే ఇంత ఇష్టం ఏంటి ఆమె నీ మీద ఎగబడి మరి నిన్ను నాశనం చేయడానికి నిన్ను నువ్వు ఎందుకు ఇంత మెతగ్గా ఉన్నావు ఇంత పిచ్చేంటయ్యా నీకు చెల్లంటే అని వైసీపీ భయం చేస్తుంటాయి జగన్కి ఇంకో పక్క టీడీపీ దీనికి ఒక్కరి భాష అని చెప్తూ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ వైఎస్ఆర్మె కూడా జగన్ ఖచ్చితంగా దిగిపోబోతున్నాడు తను కుచ్చి దిగిపోతున్నాడు తనకు ముందే తెలుసు అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు జగన్ అంటూ టీడీపీ ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది సో ఓవరాల్గా జగన్ మాట్లాడిందల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీని ఇంప్రెస్ చేయాలి చెల్లి పేరు ఎక్కడ ఎత్తకూడదు చెల్లి పేరు ఎత్తడం వల్ల చెల్లిని టార్గెట్ చేస్తున్నట్లయితే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు ఏపీలో ఉన్నటువంటి మహిళా ఓటర్ల ఇది కనుక అబ్జర్వ్ చేస్తే చెల్లిని కూడా తను ఎక్కడ కేర్ చేయట్లేదు లేకపోతే చెల్లి మీద కూడా దూకుడుగా వెళ్తున్నాడు అనేటువంటి అంశం గనక అది తనకి డ్యామేజ్ అవుతుందేమో జగన్ చాలా తెలివిగా చెప్పారు తప్ప ఇక్కడ భావోద్వేగం లేదు కానీ వైసీపీ మాత్రం దానికి వాళ్ళకి అనుకూలంగా మారుస్తుంటే యాజ్ యూజువల్గా టీడీపీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని చెప్పుకొచ్చింది మొత్తం మీద ఇండియా టుడే సర్వే ఒక ఇంటర్వ్యూలో జగన్ రకరకాల అంశాల మీద మాట్లాడారు వాటిల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకిచ్చినటువంటి పగ్గాల గురించి ఏపీలో రాబోయే ఎన్నికల గురించి ఆయన మాట్లాడిన మాటలు హైలైట్ అవుతున్నాయి